మిరపలో పేనుబంక, వేరుపురుగు, తెల్లదోమ యాజమాన్యం. మిరప పంటను ఆశించే పురుగులలో పేనుబంక, వేరుపురుగు మరియు తెల్లదోమ ప్రధానమైనవి. ఇవి మిరప పంటను తీవ్రంగా నష్టపరుస్తాయి. పేనుబంక లక్షణాలు. పేనుబంక పురుగులు పసుపు పచ్చ లేదా లేత ఎరుపు రంగులో ఉంటాయి. ఇవి ఆకు అడుగు భాగాన మరియు లేత కొమ్మలపైన ఆశించి రసాన్ని పీల్చడం ద్వారా మొక్కలలో పెరుగుదల ఆగిపోయి గిరసబారుతుంది. పేనుబంక పురుగులు తేనె వంటి పదార్థాన్ని విసర్జించడం వలన ఆకులపై నల్లని బూజు ఏర్పడుతుంది. కాయలో నాణ్యత తగ్గుతుంది. వీటితో పాటు ఈ పురుగు అనేక హానికరమైన వైరస్ తెగుళ్లకు వాహకంగా వ్యవహరించి పంటకు విపరీతమైన నష్టాన్ని కలిగిస్తుంది. పేనుబంక నివారణ. మిరప మొక్కలను ప్రధాన పొలంలో నాటడానికి వారం ముందు పొలం చుట్టూ 2-3 వరుసలలో మొక్కజొన్న లేదా జొన్నను విత్తుకోవాలి. అలాగే మిరప మొక్కలను నాటే ముందు మొక్కల వేర్లను 15 నుండి 20 నిమిషాల పాటు ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మరియు కార్బెండజిమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు కార్బెండజిమ్ను ఉపయోగించకూడదు. పేనుబంక ఉధృతి తెలుసుకోవడానికి అలాగే కొంతమేరకు నియంత్రించడానికి ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. పేనుబంక పురుగులు మిరప పంటను ఆశించినట్లయితే 0.3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ లేదా 0.2 గ్రాముల ఎసిటామిప్రిడ్ లేదా 0.3 థయామిథాక్సామ్ 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఈ పురుగు మందులతో పాటు 1 మిల్లీలీటర్ 10,000 ppm వేపనూనెను 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. వేరుపురుగు లక్షణాలు. మొదటగా ఈ వేరుపురుగులు పొలంలోని కలుపు మొక్కల వేర్లను ఆశించి వాటి కాండాలను తింటాయి. ప్రధాన పొలంలో మిరప మొక్కలను నాటిన వెంటనే ఈ వేరుపురుగులు కలుపు మొక్కలను వదిలేసి మిరప మొక్కల వేర్లను తింటాయి. ఈ వేరుపురుగులు లేత మిరప మొక్కలను ఆశించినప్పుడు ఆ మిరప మొక్కల పెరుగుదల గిడసబారుతుంది. వేరుపురుగు సోకిన మొక్కలను సులభంగా బయటకు పీకవచ్చు. ఈ పురుగు ఆశించిన మొక్కలు వాడిపోయి ఎండిపోతాయి. వేరుపురుగు నివారణ. మిరప పంటలో వేరుపురుగును నియంత్రించడానికి మిరప మొక్కలను నాటే ముందు మొక్కల వేర్లను 15 నుండి 20 నిమిషాల పాటు ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు మరియు కార్బెండజిమ్ 10 గ్రాములు 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణంలో ముంచి నాటుకోవాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు కార్బెండజిమ్ను ఉపయోగించకూడదు. పొలంలో బాగా కుళ్ళిన పశువుల ఎరువును మాత్రమే వేయాలి. అలాగే ప్రతి మొక్క మొదలు దగ్గర 1 టీ స్పూన్ వేపపొడిని వేయాలి. మిరప పంటలో వేరుపురుగులను గమనించినట్లయితే వాటిని నివారించడానికి 3 మిల్లీలీటర్ల ఇమిడాక్లోప్రిడ్ను 10 లీటర్ల నీటికి కలిపి మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని తడపాలి.
తెల్లదోమ లక్షణాలు. మిరప పంటలో తెల్లదోమ యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు మొక్క లేత భాగాల నుండి రసం పీల్చడం ద్వారా ప్రమాదకరమైన ఆకుముడత వైరస్ తెగులను వ్యాపింపచేసి పంటలో అధిక నష్టాన్ని కలుగజేస్తాయి. తెల్లదోమ నివారణ. తెల్లదోమ ఉధృతి తెలుసుకోవడానికి అలాగే కొంతమేరకు నియంత్రించడానికి ఎకరాకు 10 పసుపు రంగు జిగురు అట్టలను పెట్టుకోవాలి. తెల్లదోమ మిరప పంటను ఆశించినట్లయితే ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లేదా స్పైరోమెసిఫిన్ 1 మిల్లీలీటర్ లేదా డైపెంథియరాన్ 1.25 గ్రాములు లేదా ధయామిదాక్సాం 0.3 గ్రాములు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను అనుసరిస్తున్న రైతులు డైపెంథియరాన్ను ఉపయోగించకూడదు. ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి కాల్ చేసి సంప్రదించగలరు. మా టోల్ ఫ్రీ నంబర్ 1800103054